మేకా టీవీ రేడియో వినే శ్రోతల్లారా, ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. రెండేళ్ల తరువాత కెమెరా ముందుకు రానున్న పవర్ స్టార్ బాలీవుడ్ హిట్ ఫిలిం పింక్ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో మొదలైంది. రెండేళ్ల విరామానికి స్వస్తి చెప్పి పవన్ కళ్యాణ్ సెట్స్పైకి వచ్చారు. హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ క్యారెక్టర్ను తెలుగులో పవర్ స్టార్ పోషిస్తున్నారు. నానీతో మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి హిట్ మూవీని తీసిన శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. లైంగిక హింసకు గురై న్యాయం కోసం పోరాడే ముగ్గురు యువతుల కథగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆ యువతులుగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా నటిస్తున్నారు. కొంతమంది యువకుల అరాచానికి బాధితులుగా మారిన ఆ ముగ్గురు యువతుల తరపున కోర్టులో వాదించే లాయర్గా పవన్ కళ్యాణ్ ఒక భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ ఆ పాత్రలో గొప్పగా రాణి కోర్టులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి. ఆయన ఎలా ఆ డైలాగ్స్ చెప్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింగిల్ స్కెడ్యూల్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తర్వాత రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపై ఉంది. మేకా టీవీ రేడియో వినే శ్రోతల్లారా, ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ కొట్టండి.